subscribe to Telugu Stop. Please subscribe Telugu Stop. Subscribe to Telugu Stop. పిల్లలు మాట వినాలంటే ఈ పనులు చేయండి. ప్రస్తుత కాలంలో పిల్లలు ఎంతో చురుగ్గా ఉంటారు. పిల్లలు అన్నాక అల్లరి పనులు చేస్తూ ఉంటారు. అలా వారు అల్లరి చేయడం ఎంతో సరదాగా ఆనందంగా ఉంటుంది. కానీ అల్లరి చేష్టలు వారు పెరుగుతున్న కొద్దీ వారిలో ఏ మాత్రం మార్పు లేకుండా అలాగే చేస్తూ ఉంటారు. మరికొందరు పిల్లలైతే ఎక్కువగా మారాం చేస్తూ గంటల కొద్దీ ఏడుస్తూ ఉంటారు. పిల్లలు చేసే అల్లరిని తట్టుకోలేక బాధపడే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అయితే పిల్లలు మారాం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. పిల్లల గదిలో ఎప్పుడూ కూడా అద్దం ఉంచరాదు. అద్దం ఉంచడం వల్ల పిల్లలపై ప్రతికూల వాతావరణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే వారి గదిలో అద్దం ఉంచకూడదు. ఒకవేళ ఉన్నా దానిని ఏదైనా వస్త్రంతో కప్పి ఉంచాలి. పిల్లలు నిద్రించే సమయంలో వారి తల ఎల్లప్పుడూ కూడా దక్షిణ దిశ వైపు ఉండేలా పడుకోబెట్టాలి. అలా చేయడం వల్ల వారికి ఎలాంటి పీడకలలు రాకుండా హాయిగా నిద్రపోతారు. పిల్లలు ఎక్కువ మారం చేస్తుంటే వారికి పలహారం వండేటప్పుడు శాంతి మంత్రం పఠించడం ద్వారా పిల్లలో మారం చేయడం తగ్గుతుంది. పిల్లలకు వీలైనంత వరకు నల్లటి రంగు దుస్తులను ధరించడం మానుకోవాలి. నల్లటి దుస్తులను ధరించడం ఎన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్.